వైసీపీని తెచ్చుకుంటే ఇదిగో ఇక్కడ ఆ ఇల్లు బాగుందమ్మా మాకు ఇచ్చేయండి అంటారు. అది కావాలంటే మీ బొంగకెత్తు కానీ గెలిపించుకోండి. లేదా మన మత్స్యకారులు జట్టీలు కావాలంటే మత్స్యకారులు బోట్లు కూడా లాగేస్తుంటారు. అది వీళ్ళు చేసే పనులు. అది వైసీపీ వాళ్ళు వస్తే ఇలా కాకుండా తెలుగుదేశం గొప్పదా అంటే తెలుగుదేశం వాళ్ళకి మన వాళ్ళకి చలమశెట్టి సునీల్ గారు లాంటి వాళ్ళకి ఆయనకి పల్లకీలు మైడం ఇస్తాం. అంటే ఇంకా వాళ్ళు తెలుగుదేశం చెప్తారంటే రాజకీయం చేయాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయాలి, లేదా నారా చంద్రబాబు నాయుడు చేయాలి. ఇంకా మధ్యలో ఇంకెవరు చేయకూడదు. ఇంకెవరికి అసమర్థులు, అర్హత లేదు. అదే ఒకసారి చిరంజీవి గారిని ఈ చెంచా కన్నబాబు లాంటి వాళ్ళు పక్కన పెట్టి ఆయన పంపించేశారు పక్కకి. ఈసారి అలాంటి చెంచాలని నేను దూరంగా పెట్టాను. అవసరం లేదు, గెట్ అవుట్ గెట్ లాస్ అవసరం లేదు. మీరు మీ వల్ల మేము ఉంటే మీరు గెలుస్తాం. మీలాంటి గెలుపు నాకు వద్దు, నాకు మార్పు కావాలి. గెలుపుకుంటే మార్పు కావాలి. అందుకని ఇలాంటి చెంచాల్ని ఆమెలో పక్కన పెట్టాను. మీకు మిమ్మల్ని పల్లకి ఎక్కించుకునే జనసేన పార్టీ కావాలా, లేదంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పల్లకి ఎక్కించుకునే చమల శెట్టి సునీల్ గెలుపు కావాలా? సామాన్యుల్ని అవినీతిని రక్షించే నీతిని భుజాలకు ఎక్కించుకునే జనసేన పార్టీ దాని అభ్యర్థిగా జ్యోతిల వెంకటేశ్వర గారు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కావాలా? లేదా సాక్షితంతో కాకినాడ లాంటి ప్రశాంతమైన వాతావరణం చేటగొట్టగలిగే వైసీపీ పార్లమెంట్ మెంబర్ నిర్ణయించుకోండి. నేను అడగను. నేను ఎందుకంటే నేను సేవ చేయడానికి వచ్చినాను. అన్ని వదిలొచ్చినవాడిని, కుటుంబాన్ని వదిలొచ్చాను. అన్న వదినల్ని అందరినీ నా పండగ ఎక్కడ చేసుకుంటాను నాకు తెలియదు. ఉగాది జిల్లాలో చేసుకుంటాను, నేను హాస్పిటల్లో చేస్తున్నాను. ఉగాది ఉగాది పచ్చడి పెట్టేవాడు ఎందుకు చేస్తాను? ఇవన్నీ అందరికి అండగా నిలబడదామని మీరు పవన్ కళ్యాణ్ మీద అండగా నమ్మేవాడు అనుకుంటే ఇది మీ ఇష్టం. నేను మీ విఘ్నతకు వదిలేస్తున్నాను.